కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య అన్నారు. కేంద్ర మంత్రులను కలవడానికి ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులకు అవమానం జరిగిందన్నారు. తెలంగాణ రైతులను బలహీనపరిచే విధంగా కేంద్రం కుట్రలు చేస్తుందని దానిని రైతులు తిప్పికొట్టే రోజు వస్తుందన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రం కుట్రలు చేస్తుందని సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతుంటే కేంద్రం మాత్రం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. మిల్లుల దగ్గర ఆడించిన బియ్యాన్ని మీరు ఇప్పటివరకు తీసుకెళ్ళలే, దాని కారణం ట్రైన్ కేటాయించలేదు, ర్యాకులు అయిన ఖాళీ చేసి మాకు అప్పచెప్పట్లేదు. మీ లోపాలను తప్పించుకునేందుకు ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నారు. మేము అందుకనే బేషరత్గా తెలంగాణ ప్రతినిధి వర్గం మంత్రివర్గ బృందానికి పార్లమెంట్ సభ్యుల బృందాన్ని అవమానపరిచే విధంగా అవహేళన చేసి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ముందు బీజేపీ నాయకులకు అపాయింట్మెంట్ ఇచ్చి ఎందుకు వచ్చినో తెలుసుకోకుండా మీరు ప్రెస్ మీట్ రాష్ట్ర ప్రభుత్వం మీద చేయటం ఇది దారుణమైన విషయం. ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలి. ఆ యొక్క సిస్టాన్ని మీరు మర్చిపోయి గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం లేదా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో లేదా ఏనాడైనా ధాన్యం సేకరణలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఇబ్బంది గొడవ వచ్చిందా? ఇదే మోడీ గారి ప్రభుత్వం గతంలో ఉన్నది, ఎప్పుడైనా ఆ రకమైన పరిస్థితి మరి రావడం జరిగిందా? దీన్ని మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది, మీరు రాలే బాయిల్ వేసి మీరు తీసుకోము అని మీరు ఒప్పందం చేయాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టి తీసుకొని మరి ఇప్పుడు తప్పు బదులు చెప్తున్నారు. మీరు ఇచ్చిన 50 లక్షల టార్గెట్ ఆల్రెడీ ఇప్పటికి అయిపోయింది, ఇంకా 40% ధాన్యం సేకరణ గ్రామాలు ఉంది. వానకాల ధాన్యం కొనని మీరు యాసంగులు ధాన్యం వడ్లేమని చెప్పి మీరు ఏ రకంగా రైతులు రెచ్చగొడుతున్నారు? మీ బీజేపీ అధ్యక్షుడేమో మీరు ఏంటి మేము కొంటామంటాడు, పీయూష్ గోయల్ గారేమో పార్లమెంట్ సాక్షిగా ఒక గింజ కూడా యాసంగిలో కొనుగోలు చేయమని చెప్తాడు. అంటే మీ పార్టీకి సమన్వయం ఉందా లేదా? అంటే రాష్ట్రంలో ఒక రావణ కాశం పెట్టాలా, ఆ యొక్క అగ్ని జ్వాలలు రగలాలా, దాన్ని చూసి ఆనందం పొందాలనే ఒక పైచారిక ఆనందం ఈరోజు బీజేపీ పార్టీకి ప్రభుత్వానికి ఉంది. దీన్ని మీరు తక్షణమే మానుకొని ఫెడరల్ స్ఫూర్తిలో రాష్ట్రాలు కేంద్రాలు రెండు సహకారం చేసుకుని మీరు కేంద్ర ప్రభుత్వం బాధ్యతైన ధాన్యం సేకరణ మీద ఒక స్పష్టమైన గైడ్లైన్స్ మీరు ప్రకటించండి. దేశానికి ఒక రాష్ట్రాలకు ఒక గైడ్లైన్స్, పంజాబ్ ఒక న్యాయం, ఉత్తరప్రదేశ్కి ఒక న్యాయం, ఎన్నికలు ఉంటే అక్కడ గెలవాలని రాజకీయ లబ్ధి తప్ప రైతాంగం పట్ల మీకు ప్రేమ ఉందా? 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చిన రాష్ట్ర దేశంలో తెలంగాణ కేసీఆర్ గారు తక్క ఎవరైనా ఉన్నారా? రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? రైతు బంధు ఇచ్చిన ప్రభుత్వం ఉందా? ఒక రైతు చనిపోతే కుంట భూమి ఉన్న 5 లక్షల ఇన్సూరెన్స్ రైతు బీమా ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ప్రాజెక్టుల పేరు మీద ఈరోజు కాళేశ్వరం కానీ మిషన్ కాకతీయ కానీ ఎన్ని లక్షల కోట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రైతులకు లబ్ధి